అవమానం పొందిన చోటే గౌరవాన్ని సంపాదించుకోవడంలో ఉండే కిక్కే వేరు తిట్టిన నోళ్లే పొగుడుతుంటే వచ్చే ఆ మజానే వేరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఇదే అనుభవాన్ని రుచి చూస్తున్నాడు రీసెంట్ రిలీజ్ త్రిపుల ఆల్ ఓవర్ ఇండియా బిగ్గెస్ట్ సెన్సేషన్ గా మారింది దర్శకధరుడు రాజమౌళి మరోసారి అద్భుతం సృష్టించారంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు ఇక అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ గొండు వీరుడు కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు అద్భుతంగా నటించారంటూ అదే పనిగా పొగుడుతున్నారు ఎన్టీఆర్ కు నార్త్ ఎంట్రీ ఇదే ఫస్ట్ కాగా రామ్ చరణ్ కు మాత్రం ఇది రెండో సినిమా దీంతో రామ్ చరణ్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది మొదటి సినిమాకు రెండో సినిమాకు మధ్య అతని ట్రాన్స్ఫర్మేషన్ చూసి బీటోన్ ఆడియన్స్ నోరెళ్లబెడుతున్నారు రెండు వేల పదమూడులో జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు చెర్రీ బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ జంజీర్ సినిమాకు ఇది రీమేక్ హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయింది దీంతో చర్రీని బాలీవుడ్ తిట్టిపోసింది మంచి సినిమాను చెడగొట్టాడని అసలు అతను హీరోనేనా అని విమర్శించారు మోహన్లో ఎక్స్ప్రెషన్స్ కూడా సరిగ్గా పలకలేదని మెగాస్టార్ కొడుకైతే హీరో అయిపోతాడా అంటూ చాలా క్రిటిసైజ్ చేసింది ఆ చేదు అనుభవంతో చరణ్ హిందీలో మరోసారి సినిమా చేయలేదు దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత ఇప్పుడు త్రిపుల్ ఆర్తో మరోసారి బీటౌన్ను పలకరించాడు కానీ అప్పటి రామ్ చరణ్ ఇప్పటి రామ్ చరణ్కు కు తేడాను చూసి బాలీవుడ్ షాక్ అవుతుంది ఆర్ సినిమా చూసిన తర్వాత చరణ్పై గతంలో ఉన్న భావన పూర్తిగా మారిపోయింది రామ్ చరణ్లో లో ఇంత అద్భుతమైన నటుడున్నాడా అని బాలీవుడ్ అంతా ఆశ్చర్యపోతుంది ఒకప్పుడు ఎవరైతే విమర్శించారో ఇప్పుడు వాళ్ళ చర్యని గొప్ప నటుడిగా కీర్తిస్తున్నారు జంజీ సినిమాకి ఇప్పటికీ రామ్ చరణ్ లో చాలా మార్పు వచ్చిందని ఈ సినిమాలో అద్భుతంగా నటించాడని పొగిడేస్తున్నారు సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద డిస్కషన్ ఏ జరుగుతోంది మొత్తానికి పోగొట్టుకున్న చోటే మళ్ళీ నిలబడి గ్రేట్ అనిపించుకున్నాడు రామ్ చరణ్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో మాకు తెలపండి